హలో అండి, నమస్తే, వనక్కం, అస్సలాం అలేకుం. వెల్కమ్ బ్యాక్ టు విజయ్ చేతి రుచులు. ఈరోజు విజయ్ చేతి రుచుల్లో మలాయ్ పెప్పర్ చికెన్ ఫ్రై చాలా యమ్మీగా ఉండే ఒక రెసిపీ అండి. ఎస్పెషల్లీ బ్యాచులర్స్కి, కొత్తగా కుకింగ్ చేయాలనుకునే వాళ్ళకి ఈ రెసిపీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎందుకంటే ఫాస్ట్గా చేయొచ్చు, టేస్టీగా కూడా ఉంటుంది. ఎంత మాత్రం ఆలస్యం చేయకుండా రెండు రంగులు దిగేస్తాం. ఈరోజు పెప్పర్ మలాయ్ చికెన్కి చూడండి, చికెన్ హాఫ్ కేజీ తీసుకున్నాను. చికెన్ పీసెస్ని బాగా వాష్ చేసుకున్నాం. చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో. ఆల్రెడీ సాల్ట్ అండ్ టర్మరిక్ పౌడర్లో బాగా మనము మ్యారినేట్ చేసి వాష్ చేసినాం కదా. చూడండి కొంచెము పసుపు కూడా ఉంది. సో పసుపు యాడ్ చేయాల్సిన పనిలో ఇప్పుడు మనం చికెన్ పీసెస్ని బాగా మ్యారినేట్ చేసుకుంటాము. పెరుగు ఒక టేబుల్ స్పూన్ తీసుకున్నాను, అది వేసుకుంటాను ఫస్ట్. చికెన్ మసాలా ఒక టేబుల్ స్పూను. నేను షాప్లో అమ్మిన చికెన్ మసాలా యాడ్ చేస్తాను, ఆచి చికెన్ మసాలా యాడ్ చేసినాను. ధనియాల పొడి ఒక స్పూను, సాల్ట్ రుచికి తగినట్టుగా యాడ్ చేసుకోవచ్చు. నేను 1 స్పూన్ యాడ్ చేసినాను. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ 1 టేబుల్ స్పూను. సో ఇవన్నీ కాకుండా మెయిన్ ఇంగ్రీడియంట్, హీరో ఆఫ్ ద రెసిపీ పెప్పర్. పెప్పర్ని మనం ఫ్రెష్గా గ్రైండ్ చేసుకోవాలి. మ్యారినేట్ చేసేటప్పుడు పెప్పర్ ఫ్రెష్గా గ్రైండ్ చేసుకోవాలి. ఆ పాయింట్ నోట్ చేసుకోండి. ఆల్మోస్ట్ 1.5 టేబుల్ స్పూన్ పెప్పర్ తీసుకున్నాను. దీన్ని ఇప్పుడు మనము క్రష్ చేసుకుంటాము. పెప్పర్ని మనము ఫ్రెష్గా క్రష్ చేసుకుంటాము. ఫ్రెష్గా గ్రైండ్ చేసుకున్న పెప్పర్ని మనము యాడ్ చేసుకుంటాము. ఇవన్నీ వేసుకొని మనము చికెన్ ముక్కలకి బాగా ఈ మసాలా పట్టేలా కలుపుకొనేస్తాము. దీంట్లో పసుపు వేయలేదు, కారం వేయలేదు. పసుపు ఎందుకు వేయలేదంటే ఆల్రెడీ పసుపులో బాగా కడిగాం కాబట్టి పసుపు యాడ్ చేయలేదు. చికెన్ మసాలా 1.5 టేబుల్ స్పూన్ దాకా వేసుకున్నాను, అంతే, ఇంకేమీ లేదు. చాలా చాలా సింపుల్ ప్రొసీజర్స్ ఇది, కానీ టేస్ట్ మాత్రము దేనికి తగ్గదండి. హోటల్ స్టైల్లో ఉంటుంది, పిల్లలు చాలా లైక్ చేస్తారు. సో మ్యారినేషన్ కూడా ఎక్కువ వద్దు, 10 మినిట్స్ ఇలా ఉంటే చాలు. చూడండి వెసల్ ఒకటే, చికెన్ కడుక్కున్నాను అదే వెసల్లో, అదే కడాయిలో మ్యారినేట్ చేసుకున్నాను. కుకింగ్ కూడా అదే కడాయిలో చేయబోతాను. చికెన్ మ్యారినేషన్ అయ్యి 10 మినిట్స్ అయింది. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి స్టవ్ మీద పెట్టుకుంటాము. స్టవ్ని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మనం క్లోజ్ చేసి చికెన్ ముక్కల్ని 10 to 15 మినిట్స్ దాకా మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటాము. చికెన్ 5 మినిట్స్గా మీడియం ఫ్లేమ్లో కుక్ అయింది. వావ్, చూడండి వాటర్ యాడ్ చేయలేదు, కొద్దిగా వాటర్ కూడా వచ్చేసింది. ఇప్పుడు దీన్ని మనము బాగా కలుపుకుంటాము. ఇలా ఒకసారి బాగా కలిపేసి మనము 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటాము. ఎక్కువ వద్దు, 1/2 గ్లాస్ వాటర్. సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మళ్ళీ మనం దీన్ని క్లోజ్ చేసి 5 to 10 మినిట్స్ కుక్ చేస్తాము. మన మలాయ్ పెప్పర్ చికెన్ ఆల్మోస్ట్ 15 మినిట్స్గా మీడియం ఫ్లేమ్లో కుక్ అయింది. ఇప్పుడు ఎలా ఉందో చూస్తాం, రండి. వావ్, చికెన్ బాగా కుక్ అయిందండి, గుమగుమలాడిపోతుంది. చూడండి బాగా కుక్ అయింది, ఆ గ్రేవీ కూడా బాగా థిక్నింగ్ అయింది. ఈ టైంలో మనము 1.5 టేబుల్ స్పూన్ పచ్చిబియ్యం పౌడర్ రైస్ ఫ్లోర్ యాడ్ చేసుకోవాలి. ఇది యాడ్ చేసినప్పుడు మన ఈ ఫ్రైకి ఒక క్రిస్పీనెస్ వస్తుంది అన్నమాట. చేసుకొని మనం బాగా దీన్ని కలుపుకునేవాలి. ఇది ఒక డ్రై ఫ్రైగా వస్తుంది, చాలా యమ్మీగా ఉంటుంది. సో రైస్ ఫ్లోర్ వేసిన తర్వాత బాగా ఇలా కలిపి మనం లో ఫ్లేమ్ పెట్టుకొని దీన్ని డ్రైగా ఫ్రై చేయాలి. ఇంకొక 5-10 మినిట్స్లో ఇది రెడీ అయిపోతుంది. అలాగే పెట్టి డ్రైగా ఫ్రై చేస్తాము. మలాయి పెప్పర్ చికెన్ ఆల్మోస్ట్ రెడీ అవుతుందండి. ఇది బ్యాచులర్స్కి చాలా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఈవెన్ కుకింగ్ బిగినర్స్ కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఫాస్ట్గా చేసేవచ్చు, టేస్టీ కూడా ఉంటుంది. సో 5 మినిట్స్గా బాగా ఫ్రై అయింది. ఈ టైంలో మన మలాయ్ ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకుంటాము. 2 టేబుల్ స్పూన్ ఉంది ఇది. మలాయ్ యాడ్ చేసిన తర్వాత మనము బాగా కలిపేస్తాము ముక్కలకన్ని మలాయ్ పట్టేలా. మలాయ్ పెప్పర్ చికెన్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి.
బాగా డ్రైగా ఫ్రై అయిపోయింది. చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు మనము దీనికి ఒక స్మోకీ ఫ్లేవర్ ఇవ్వాలి, కాబట్టి నేను దీన్ని స్మోక్లో పెట్టి క్లోజ్ చేస్తాను. దాని తర్వాత తిన్నామనుకోండి చాలా చాలా యమ్మీగా ఉంటుంది. ఎలా చేయాలో చూసుకుంటాం. సో ఇలా టెంకాయ చిప్ ఉంటుంది కదండి, కొబ్బరి చిప్ప, దాన్ని ఇలా మీరు ఫైర్లో పెట్టుకొని బాగా కాల్చుకోండి. కేర్ఫుల్గా కాల్చుకోండి. ఇలా కాల్చుకొని దీన్ని మనం అగ్గులు చేసుకోవాలి. అగ్గులు రెడీ అయింది. ఇప్పుడు మనం చికెన్ని స్టవ్ ఆఫ్ చేసుకునేస్తాము. స్టవ్ ఆఫ్ చేసుకొని చూడండి మధ్యలో సెంటర్ల గ్యాప్ పెట్టుకుంటాము. ఈ క్యాప్ కూడా స్టిక్కరే సంటించేసినాను, ఇక్కడ ఏమీ పొగలంతా బయట రాకుండా. ఇప్పుడు మనము దీన్ని ఇలా పెట్టేసి అందులో ఒక హాఫ్ స్పూన్ ఘీ వేసుకుంటాము. వేసిన వెంటనే క్లోజ్ చేస్తాము. సో ఇలా మనము ఒక 5 to 10 minutes పెట్టేస్తాము. స్మోక్లో పెట్టి ఒక 10 మినిట్స్ అయిందండి. ఓపెన్ చేస్తాము. వావ్, ఎంత యమ్మీ యమ్మీగా ఉంది చూడండి మన మలాయ్ పెప్పర్ చికెన్. అంతే అండి, చికెన్ అయితే రెడీ అయిపోయింది. సూపర్ డూపర్ అరోమా ఉంది. ఇంకా మనము దీన్ని సర్వింగ్ బౌల్ తీసుకునేస్తాము. ఎంతో యమ్మీ యమ్మీ అయిన మలాయ్ పెప్పర్ చికెన్ ఫ్రై మీకోసం విజయ చేతి రుచుల్లో రెడీ అయిందండి. మీరు ఈ రెసిపీ ట్రై చేసి మీ వ్యూస్ నాకు చెప్తారని నమ్ముతున్నాను. పిల్లలకైతే చాలా చాలా ఇష్టమవుతుంది. యమ్మీ యమ్మీ రెసిపీ ఇది, డోంట్ మిస్ ఇట్. చూసారా మలాయ్ పెప్పర్ చికెన్ ఫ్రై ఎంత బాగునింది. ఈ వీడియో ఫుల్గా వాచ్ చేసిన దానికి చాలా థ్యాంక్స్ అండి. ప్రతి వారము ట్యూస్డే ఫ్రైడే 7 PM ఇలా కొత్త కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను. మీ విజయ్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ వాల్యుబుల్ కమెంట్స్ కూడా ఇవ్వండి. ఇంకేంటి, ఇంకొక వీడియోలో మీ ముందు వచ్చేదాకా ఎప్పుడులాగా హిడల్లీ బిహల్లీ చిరునవ్వుతో ఉండండి. దిస్ ఇస్ విజయ్ సైనింగ్ ఆఫ్.